చూడండి ఫ్రెండ్స్, మనకి యూపీఎస్సీ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇదేంటంటే ఒక మంచి నోటిఫికేషన్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ పోస్టులకు సంబంధించి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మీరు తెలుగు కాంపిటేటివ్ .com అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి రైట్ సైడ్లో సెర్చ్ బటన్ కనిపిస్తుంది కదా, దీంట్లో మీకు కావలసినటువంటి జాబ్ని సెర్చ్ చేసుకోండి. అంతేకాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ఫ్రీగా తెలుగులో ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, మరో విషయం ఏంటంటే మీరు ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా మనం మరిన్ని గవర్నమెంట్ జాబ్స్ అనేవి చేసుకోవచ్చు. ఓకే, మన వీడియోలోకి వెళితే ముఖ్యమైనటువంటి తేదీల విషయానికి వస్తే, ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ వచ్చేసి 9వ తారీఖు, అంటే ఇదే నెల 9వ తారీఖుగా చెప్పడం జరుగుతుంది. చివరి తేదీ ఎప్పుడంటే ఇదే నెల 28వ తారీఖు వరకు కూడా టైం ఉంది. కంప్లీట్గా సబ్మిట్ చేయబడిన అప్లికేషన్ ప్రింటౌట్ తీసుకోవడానికి చివరి తేదీ ఇదే నెల 29గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, అయితే చూడండి ఫ్రెండ్స్, మొత్తం 153 పోస్టులకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీంట్లో చూడండి, ఎగ్జామినర్ 65, స్పెషలిస్ట్ గ్రేడ్ 3, అసిస్టెంట్ ప్రోగ్రామర్, ఇవన్నీ కూడా ఆ పోస్టులే. కాకపోతే ఏంటంటే కొంచెం విభాగం అనేది మారుతుంది. దీంట్లో చూడండి, మనకి బయోకెమిస్ట్రీకి అయితే 12 ఉన్నాయి, కార్డియాలజీ 30, ఎండోక్రినాలజీ 11, న్యూక్లియర్ మెడిసిన్ 5, ఆర్థోపెడిక్ 18, పాల్యూమినరీ మెడిసిన్ 9, స్పోర్ట్స్ మెడిసిన్ 1, ట్యూబర్క్యులోసిస్ అండ్ రెస్పిరేటర్ మెడిసిన్ 2. అదేవిధంగా చూడండి, స్పెషలిస్ట్ గ్రేడ్ 3 పాథాలజీకి సంబంధించి 2 పోస్టులు, స్పెషలిస్ట్ గ్రేడ్ 3 రేడియో డయాగ్నోసిస్కి సంబంధించి 14, లెక్చరర్కి సంబంధించి 1 పోస్టు ఉంది. అర్హతల విషయానికి వస్తే, ఎగ్జామినర్కి అయితే చూడండి, మనకి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి లాలో డిగ్రీ చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి. డెజరబుల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ అనేది చేసి ఉండాలి. స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రోగ్రామర్కి అయితే చూడండి, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నుండి రికగ్నైజ్ MBBS డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి ఉండాలి, లేదా రికగ్నైజ్ చేయబడినటువంటి టీచింగ్ ఇన్స్టిట్యూట్ నుండి డాక్టర్ ఆఫ్ మెడిసిన్లో సూపర్ స్పెషలిస్ట్ చేసి ఉండాలి, లేదా మాస్టర్ ఆఫ్ సైన్స్తో బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ చేసి ఉండాలి, లేదా డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ చేసి ఉండాలి, లేదా డాక్టర్ ఆఫ్ సైన్స్తో మాస్టర్ ఆఫ్ సైన్స్ చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో అనుభవం అనేది ఉండాలి. వయసు అనేది 30 నుండి 53 సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం జరిగింది. నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. జీతం విషయానికి వస్తే, కొన్ని పోస్టులకైతే 15,600 నుండి 39,100 వరకు, మరియు జీపీ అనేది ఏమిటంటే 6,600 వరకు కూడా ఉంటుంది. మరియు కొన్ని పోస్టులకి 37,400 నుండి 67,000 వరకు కూడా శాలరీ ఉంటుంది. గ్రేడ్ పే అనేది ఏంటంటే 8,600 వరకు కూడా ఉంటుంది. కొన్ని పోస్టులకి 7th CPC ప్రకారం జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడినటువంటి తేదీలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. కంప్యూటర్ బేస్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపిక చేయడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్ అభ్యర్థులు ఎటువంటి ఫీజు కూడా చెల్లించవలసినటువంటి అవసరం లేదు. మరియు జనరల్ ఓబీసీ కేటగిరీలకు చెందినటువంటి అభ్యర్థులు 25 రూపాయలు ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మీకు వెబ్సైట్ లింక్ని, నోటిఫికేషన్ లింక్ని, అప్లై ఆన్లైన్ లింక్ని, వీటన్నిటిని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఏంటంటే ఈ లింక్ ఇస్తాను, మీరు కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఈ యొక్క 3 లింక్స్ అనేవి కనిపిస్తాయి. మీకు ఇంకా ఆంధ్రప్రదేశ్ జాబ్స్ కావాలన్నా, DRDOలో జాబ్స్ కావాలన్నా, తెలంగాణలో ఉన్నటువంటి జాబ్స్ కావాలన్నా సరే మీరు చూసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి. తప్పనిసరిగా మీరు తెలుగు కాంపిటేటివ్ .com అనేటటువంటి వెబ్సైట్లకు వెళ్ళి జాబ్స్ అనేవి చూసుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. మరో విషయం ఏంటంటే, మీరు ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటటువంటి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇటువంటి వీడియోస్ని మనం మరెన్నో చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నెక్స్ట్.